Telangana Vyaptanga RTA office lo ACB Dokai operation chepattindi. Maru veshallo velli RTA adhikarulaku jhalakistunnaru. Lorry driverluga vesham veskuni RTA check postla daggariki vellaru. ఏకకాలంలో లో ఉమ్మడి 10 జిల్లాల పరిధిలోని అన్ని ఆర్టీఏ చెక్ పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర ఏసీబీ అధికారులు సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. లారీ డ్రైవర్ల వేషంలో వెళ్లిన ఏసీబీ అధికారులను లంచం డిమాండ్ చేశారు ఆర్టీఏ చెక్ పోస్ట్ సిబ్బంది. ఒక్కో వాహనం నుంచి అనధికారికంగా వందల రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు. తెలంగాణ ఏపీ సరిహద్దు ప్రధాన చెక్ పోస్ట్ కావడంతో అశ్వరావుపేట చెక్ పోస్ట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వచ్చిన ప్రతి వాహనం నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇటు ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం బోరాస్ చెక్ పోస్ట్ దగ్గర భారీ మొత్తంలో లెక్కల్లో లేని నగదు సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. పలువురు అదుపులోకి తీసుకున్నారు. 12 ఏళ్ల తర్వాత ఆర్టీఏ కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఆకస్మిక సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 12 ఏళ్ల తర్వాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మణికొండలోని ఆర్టీఏ ఆఫీసులో 25 మంది అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయి. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఫైల్స్ తో పాటు డబ్బులు కూడా గుర్తించారు. ఓ జూనియర్ అసిస్టెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ ఆర్టీఏ ఆఫీసులోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో రవాణా శాఖపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. టోలీ చౌక్లోని ఆఫీసులోనూ తనిఖీలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారి నుంచి కొన్ని కీలక పత్రాలు, డబ్బును గుర్తించారు ఏసీబీ అధికారులు.